భారీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ పెద్ద చిత్రాలను నిర్మించడమే కాదు చిన్న చిత్రాలను సైతం ప్రోత్సహిస్తుంది. తనకు నచ్చిన సినిమాని సురేష్ బాబు సొంతంగా రిలీజ్ చేసే బాధ్యతలను తీసుకుంటున్నారు. పెళ్లి చూపులు, మెంటల్ మధులు వంటి సినిమాలకు అండగా నిలిచిన సురేష్ బాబు కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రాన్ని తీసుకున్నారు. మహా వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాని ముందుగానే చూసిన రాజమౌళి, క్రిష్, హీరవాణి లాంటి ప్రముఖులు ఈ చిత్రాన్ని తప్పక చూడమని సూచించారు. అయితే ఈ చిత్రంలో బూతులు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై రానా స్పందించారు. మన జీవితంలో భాగంగా అసహాయతను, అసంతృప్తిని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తారు. ఆ క్రమంలో కొందరు బూతులు మాట్లాడతారు, కంచర్పాలెంలోని పాత్రలు కూడా అలా మాట్లాడతాయి. అంతే తప్ప వీటిని బూతులుగా చూడకండి అని అన్నారు. సన్నివేశ పరంగా చూస్తే అలాంటి భావన కలగదు. ఇందులో అన్ని అంశాలు సహజంగా ఉంటాయని, ఆ సహజత్వం నచ్చే సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాను అని రానా వివరించారు. ఇంకా అతను మాట్లాడుతూ, కంచర్పాలెం పూర్తయ్యాక టేకప్ చేయటమే మంచిదయ్యింది. స్క్రిప్ట్ నచ్చి మేము ప్రొడ్యూస్ చేసినట్లయితే ఇది సహజంగా సినిమా ఉండేది కాదు. సెట్లు వేసి పేరున్న ఆర్టిస్టులు పెట్టుకుని సినిమా చేస్తే సినిమా భిన్నంగా తయారై ఉండేది. దర్శకుడు వెంకటేష్ మహా నిజాయితీతో తీసిన సినిమా ఇది, తప్పకుండా విజయం సాధిస్తుంది అని రానా ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 7వ తారీఖున రిలీజ్ కానుంది.